I've fallen in love with I love. Del bole wow. संधि की माकु मध्यन गड़चिन 17 रोजुलू आपै नेलरालिन अनेक शवालुन्नाई माता ओकवेळ माकु मा प्रिय राधेयुडु तिरिगि दक्कुताडंटे मेमु संधि चेसुकुंटामेमो पोनी मा प्रिय दुश्यासनुडु माकु तिरिगि दक्कुताडंटे अप्पुडु मेमु संधि चेसुकुंटामेमो कनीसं पितामहुनि शरीरंलोनि बाणालन्नी तोलगिंचगलिगिते अप्पुडु संधि चेसुकुंटामेमो इवन्नी एला संभवं कावो माता अलागे इप्पुडु संधि कूडा संभवं कादु इप्पुडु मेमु संधि चेसुकोनी मा मित्रुडु राधेयुनि निष्ठनु मा प्रिय अनुजुडु दुश्यासनुनि प्रेमनु मा गुरुवु द्रोणाचार्युनि मृत्युवुनि अलागे पितामहुनि योक्क एंचलेनि गायालनु अवमानिंचलेनु माता రాబోయే కాలం తమని పిరికి దుర్యోధనుని తల్లిగా గుర్తించాలని మేము కోరడం లేదు. అందుకనే తాము మా మదిలో యుద్ధం తప్ప మరో భ్రమ కలిగించకండి మాత. మాత, అస్తమించనున్న చంద్రుని సాక్షిగా చేసుకొని తాము విజయశ్రీ ఆశీర్వాదం ఇస్తారా? లేదు పుత్ర, ఈ ఆశీర్వాదం నేను నీకు ఇవ్వలేను. మా ప్రియ పుత్రులను కోల్పోయిన పిమ్మట కూడా మేము ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వలేకున్నాము. కానీ ఈ శివభక్తురాలు, నీకు ఒక కవచం బహుకరించగలదు. ఏ పుత్ర, గంగ వద్దకు వెళ్లి స్నానం చేయి. ఆపై గంగా తట నుంచి తిన్నగా నా వద్దకు వచ్చి. కానీ ఎలా అంటే, నేను నీకు ఎలా జన్మనిచ్చానో అలా. నగ్నంగా నా మాత. మాత సమక్షంలో ఎందుకు లజ్జ? మాతను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఆజ్ఞానువర్తిని మాత. యువరాజు దుర్యోధన, నువ్వు నీ వస్త్రాలను ఎక్కడ మర్చిపోయావు? అరే, నిన్ను చూస్తుంటే మాత గాంధారి శిబిరానికి వెళ్తున్నట్టుంది. అంటే నువ్వు మీ మాత వద్దకు ఇలాగే వెళ్తావా? మాత ఆదేశం ఇదే. కానీ ఆమె నీకు మాత కదా. ఆమె నిన్ను అనేక సార్లు తన ఒడిలోకి తీసుకుని ఉంటుంది. కానీ నువ్వు మాతవు కావుగా. నువ్వు పుత్రుడివి, యువకుడివి. ఒక యువ పుత్రుడు తన మాత వద్దకు ఈ స్థితిలో వెళతాడా? పూర్తి నగ్నంగా. భరతవంశంలో ఈ పారంపర్యత లేదు యువరాజా. కానీ భరతవంశ పారంపర్యతను గౌరవించటం నువ్వెప్పుడో వదిలేశావు. వెళ్ళు వెళ్ళు, మాతను ప్రత్యక్షింపజేయకూడదు. వెళ్ళు. माता, मेमु स्नानं चेसि वच्चां माता. ना एदुरुगा वच्चि निलबडि पुत्रा. आज्ञ माता. హే పుత్రా, నేను క్షణకాలానికి నా కళ్ళకు గట్టిన గంతలను విప్పబోతున్నాను.
నేను నీ భ్రాతలను చూడనే లేదు. నేడు నిన్ను నేను చూస్తాను. విలా చేసావేమిటి పుత్రా? నేను తమ ముందుకు నగ్నంగా ఎలా రాగలను మాత? కానీ నేను నీకదే కదా ఆదేశించాను. శరీరంలోని ఏ భాగంపై నా దృష్టి పడకుండా పోయిందో అది దుర్బలమైంది పుత్ర. శరీరంలోని శేషభాగం వజ్రపూరితమైంది. పెద్దల ఆదేశాన్ని మన్నించే పారంపర్యతను నువ్వు గాని మరిచిపోకపోయుంటే అజేయుడివి అయ్యుండేవాడివి పుత్ర. అయితే మేమి అరిటాకులను తొలగిస్తాం మాత. నేనేమి మంత్రగత్తెని కాదు పుత్ర. నేను నా ఆ ఒక్క దృష్టిలో నా భక్తిని, నా సతిత్వాన్ని, నా తపస్సును, ఆపై నా మమతనే సర్వశక్తులు మిళితం చేశాను పుత్ర. తాము చింతించకండి మాత, మేము రేపు భీమునితో గదాయుద్ధం చేస్తాం. అలాగే గదాయుద్ధ నియమానుసారం నడుము క్రింద ప్రహారం చెయ్యడం నిషేధం. రేపు మేము ఆ భీముణ్ణి ఎంత బలంగా దెబ్బ కొడతామంటే అతను కంగారు పడి వీరగతి ప్రాప్తి నొందడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ యుద్ధం అంతమేదైనా కానివ్వండి.